నన్ను హరిశ్చంద్రుడా? కాదు కాదు, వీరదాసుడా. నేను రాకుండా ఓమకాటి అందు కావాలి ఉంది. ఉదయమున ఇంటికి వచ్చుతున్నప్పుడు ఈ కుండ నిండా పుస్తకాలు నింపుకొని రమ్ము అని సురాభాండమున తెప్పించిన
అయ్యయ్యో ఈ కలబడప చూస్తే ఎంత జాలిని బలిపెడితే ఎంత జాలిని
అదే అదే
అప్పుడే ఆరిపోయినది అని పారవేశారు. ఇదే శ్మశాన రాజ్యాన్ని చెప్తుంది అనుకున్న సింహాసనం అని దానిపై చెప్పిన నిధులు వచ్చిన తగిన ముఖడ నీచం మనం ఏ సంకోచించకపో
ప్రాణం కావాలి కదా కుమార నాయనా. స్వామి చెప్పండి.
ఎక్కడ నుండి బీనారాము శ్రవణకు వచ్చినప్పుడు వచ్చిందండి. అది పరిపింపంగా సజ కంఠస్వరంలోనే ఉన్నది. మంద భాగ్యాలు ఎవరు పోయి చూచేది కాదు.
ఒక బ్రాహ్మణుని ఎంత దాసే నా పేరు పేరు హంసరాని అందరు చనిపోయిన వాడు మదేక పుత్రుడు నేటి సాయం సమయమునా Fine.
అంత తనుక పోవా మాకు రావిన సంవత్సరం కనుకంటే మేము ఎప్పుడు అపేక్షించము. మాడవసీయు పిండంబు దండలంబలు ఒక పాపయు నాకు శ్యామును పఠింపలేదు. నన్ను కఠినాత్మలను ఏం చేయాలో సరే చనిపోయిన వీరు మహారాజు కుమారుడైనట్లు మీ ఏడుప వలన తెలియవచ్చినది. నిజముగా నీవు రాచేరైనచ్చు మా దీవుల సమ కాటి సొంతము నీ తెర లేకుండా. మహానుభావుడా, ఒకప్పుడు నేను రాచదేవేనని కానీ విపరీతం చే ఉత్తమ పదవిని పాసి ఇప్పుడు శరీరం మాత్రం విభవమై ఉందని నిర్ణయించుకుంటే నేనైతే భక్తుగా నమ్మడు. ఇప్పుడు నీ వద్ద ఉన్న విభవం శరీరము మాత్రమే కాదు, బాగుగా ఆలోచించగలవు. యోచించుకుంటే ఏమో కదయ్యా, నా వద్ద ఏమీ లేదు. నీ వద్ద ఏమయ్యో లేదా, ఏమయ్యో లేదా, ఏమీ లేదయ్యా. నీవు నిజముగా పలు తొమ్మిదలు ఆడున్నావు కానీ ఏమీ లేదా.
పిల్లలే, ఈ చందన దస్యము నా పొట్ట పోసుకుంటున్న లేదు, నీకేం రూపాయల సహాయం కావున ఎత్తలు మీ మా స్వామికి వలసిన మాలయో పాతయో సంపాదించగలము. ఇప్పుడు మేము చేయవలసిన సహాయము కుమారుడు కనుక నాకు రావలసిన
ఆకాశాలను ఆవరాదుతుంది. Thank you.